శిరీష్ భరద్వాజ్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ మొదటి మొగుడు. అయితే అప్పట్లో అంటే 2007లో వీళ్ళిద్దరి పెళ్ళి చాలా సంచలనం. 18 ఏళ్ల వయసున్న శ్రీజ శిరీష్ భరద్వాజ్ని పెళ్లి చేసుకోవటమే కాకుండా వీళ్ళిద్దరికీ ఒక చిన్నారి పాప కూడా పుట్టింది ఆ సమయంలో. అయితే ఆ పాప ఎవరో కాదు, ఇప్పుడు శ్రీజ దగ్గరే పెరుగుతున్న పెద్ద అమ్మాయి నివృత్తి. ఇక 4-5 ఏళ్ల తర్వాత ఇద్దరు విడిపోయారు. అటు శ్రీజ రెండో పెళ్లి చేసుకుంది, ఇటు శిరీష్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీజ రెండో పెళ్లి చేసుకున్న అబ్బాయి గురించి మనందరికీ తెలిసిందే. ఆ అబ్బాయి పేరు కళ్యాణ్ దేవ్. అయితే ఇక కళ్యాణ్ దేవ్ అలాగే శ్రీజలిద్దరికీ ఇంకొక పాప పుట్టింది. అయినప్పటికీ కూడా కళ్యాణ్ దేవ్ నివృత్తిని సొంత కూతురు కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. ఏనాడు కూడా తను శ్రీజ మొదటి మాజీ భర్త అయిన శిరీష్ భరద్వాజ పెద్ద పాపతో గడపలేని సమయాన్ని కళ్యాణ్ దేవ్ అల్లారు ముద్దుగా ఇద్దరు పిల్లల్ని పెంచుకున్నాడు. అంతేకాకుండా రెండోసారి పాప పుట్టిన సమయంలో తను తన ట్విట్టర్లో ఏం చేశాడో తెలుసా, తన సోషల్ మీడియాలో నా పెద్ద పాప ఎప్పటికీ కూడా నివృత్తిని అని చెప్పుకుంటూ వచ్చాడు. తన బర్త్డేకి కూడా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాడు. అలాంటిది ఈరోజు శ్రీజ మొదటి భర్త చనిపోవడంపై కళ్యాణ్ దేవ్ ఏమన్నాడంటే, ఎవరైనా సరే 39 ఏళ్ల వయసులో అకారణంగా అన్యాయంగా చనిపోవటం నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆయుష్మంతుడుగా ఉండటమే మనందరం కోరుకుంటాం. అయితే 39 ఏళ్ల వయసులో ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. అయితే నివృత్తికి తను కన్న తండ్రి అయినప్పటికీ కూడా తనని కన్నా నేను కానీ నేను ఎప్పుడూ కూడా నివృత్తిని సొంత కూతురులాగే చూసుకున్నాను. నివృత్తిని నేను ఎప్పుడూ కూడా నా కన్న బిడ్డ కన్నా ఎక్కువగానే ప్రేమించాను. నవిష్క పుట్టిన తర్వాత కూడా నేను నివృత్తిని ఎప్పుడూ కూడా దూరం పెట్టలేదు. నాకు ఇద్దరు ఆడపిల్లని అనుకున్నాను, కానీ కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది మనకు మనసుకు గాయం చేస్తుంటారు. బహుశా అటువంటి సందర్భాల నుంచి మనం బయటపడాలి తప్ప దానిలోకి వెళ్ళకూడదు అంటూ పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తోంది.